మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రేమైన విశ్వాసులారా మరియు సహోదరి సహోదరులారా, గతంలో మన ఛానల్లో యెరూషలేముకు సంబంధించిన ఎన్నో వీడియోలను పెట్టాం, వాటిని మీరు చూస్తూ ఉన్నారు. ఈ వీడియోలో లూకా సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన కొండ సీమలను చూద్దాం. బాప్తిస్మనిచ్చు యోహాను తల్లి ఎలిజబెత్ గారి వద్దకు యేసు ప్రభు వారి తల్లి మరియా వచ్చి 3 నెలల పాటు ఎలిజబెత్ అమ్మతోనే ఈ కొండ సీమల్లోనే వారి ఇంట్లో ఉన్నట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయము 39, 40 వచనాలు మరియు 56 వచనాలలో వ్రాయబడి ఉంది. ఇవే ఆ యూదయ కొండ సీమలు. ఇప్పుడు మనం ఆ ప్రదేశానికి వెళ్దాం. ఇక్కడ ఒక నీటి ఊట కనిపిస్తూ ఉంది కదా. అప్పట్లో ఈ కొండ సీమలలో ఉన్న ఈ ఊరి వారికి ఈ నీటి ఊట ద్వారానే నీరు లభించేది. ఈ ఊరి వారందరూ ఇక్కడికి వచ్చి ఈ నీటిని తీసుకుని వెళ్లి త్రాగేవారు. ఆ నీటి ఊట అప్పటి నుండి ఇంకా ప్రవహిస్తూనే ఉంది. అప్పట్లో యేసయ్య తల్లి మరియా ఇక్కడి నుండి నీటిని ఎలిజబెత్తమ్మ గారి వద్దకు తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న భవనం నిర్మించారు. ఈ ప్రక్కనే బాప్తిస్మిచ్చు యోహాను జన్మించిన ఇల్లు ఉంది. ఇప్పుడు అక్కడ ఒక దేవాలయం నిర్మించారు. గతంలో ఆ వీడియోను మన ఛానల్లో పెట్టాను, చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి. ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి. యేసుప్రభు వారే నిజమైన దేవుడని మీరు చాటి చెప్పండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మనల్ని దీవించి బహుగా వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.